నమస్తే శ్రీ డివోషనల్ ఛానల్కి స్వాగతం మనలో ప్రతి ఒక్కరం కూడా ఆలయాలకు వెళుతూ ఉంటాం దేవాలయాలకు వెళ్ళడం అనేది మనం ఎక్కువగా శుభ సందర్భాలలో అంటే మన ఇంట్లో ఏదైనా శుభకార్యం తలపెట్టుకున్నా లేదు అంటే కొత్త ఉద్యోగానికి పెడుతున్నా ఇంటర్వ్యూలకు పెడుతున్నా పరీక్షలు అంటే విద్యార్థులైతే పరీక్షలు రాసినప్పుడు ఫలితాలు వచ్చినప్పుడు పుట్టినరోజులకు పెళ్లి రోజులకు అలాగే పిల్లలు పుట్టినప్పుడు తీవ్రమైన కష్టాలతో బాధపడుతున్నప్పుడు ఇలా ఒక్కొక్క సందర్భంలో మనం దేవాలయాలను దర్శిస్తూ ఉంటాం అంటే ఎవరికొచ్చిన సమస్యను బట్టి ఎవరికి కలిగిన ఆనందాన్ని బట్టి అలా ఆలయాలకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది చాలా మంది ఏంటంటే ప్రతిరోజు కూడా ఆలయాలకు పెడుతూ ఉంటారు తమ కోరికలు తీరడానికో లేక మానసిక ప్రశాంతత కోసమో ఇంకేదైనా పుణ్యం వస్తుందనో వెడుతూ ఉంటారు ఇలా ఆలయాలకు వెళ్ళడం ఎందుకు అనేది ఎవరికి తెలియకపోయినా కూడా ఏదైనా తన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి ఆలయాలకు వెళుతూ ఉంటాం కానీ అసలు ఆలయాలకు ఎందుకు వెళ్ళాలి గుడి అనేది ఎప్పుడు ఎందుకు ఇటువంటి విషయాలన్నీ కూడా మనకి వేదాలు వివరంగా చెప్పాయి అంటే ఎందుకు వెళ్ళాలి ఆలయాలకు పెడితే మనకి కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది మనం తెలుసుకుంటే ఖచ్చితంగా మనకి ఆశ్చర్యం వేస్తుంది ఈ వీడియోలో వేదాలు చెప్పిన అంటే దేవాలయాలకు వెళ్ళడం వల్ల కలిగే ఉపయోగాల గురించి వేదాలు ఏం చెప్తున్నాయో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే వీడియోని చివరి వరకు చూడండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే ప్రతిరోజు అప్లోడ్ చేసే ఇటువంటి ఆధ్యాత్మికమైన విశేషాలతో కూడిన వీడియోలు మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకోవచ్చు మనకి అనేక చిన్న పెద్ద ఆలయాలు తీసుకుంటే వేలాది దేవాలయాలు ఉన్నాయి ముఖ్యంగా మన దేశంలో అయితే అవన్నీ కూడా వైదిక దేవాలయాల పరిగణలోకి రావు అంటే చాలా ఉంటాయండి మన వీధి చివరి ఉంటాయి మన ఇంటి పక్కన ఉంటూ ఉంటాయి ప్రతి ఊర్లోనూ ఉంటాయి ప్రతి గల్లీలోనూ ఉంటాయి ఇలా అయితే అన్నీ కూడా వైదిక దేవాలయాల పరిగణలోకి రావు వైదిక దేవాలయాల పరిగణలోకి వచ్చే ఆలయాలకు వెడితేనే ఇప్పుడు చెప్తున్న ఫలితాలన్నీ కూడా కలుగుతాయి నియమాలను పాటించి నిర్దిష్టంగా నిర్మించిన ఆలయాల్ని మాత్రమే గురువులు పరిగణించడం జరుగుతుంది అలాంటివే అత్యంత ప్రసిద్ధి కూడా చెందుతాయి ఇతర దేవాలయాలు కూడా పవిత్రమైన ప్రదేశాలైనా కూడా కొన్ని ఆలయాలైతే మరింత పునీతమయ్యాయి స్థల మహత్యాన్ని కూడా సంతరించుకుంటాయి భూమిలో మహత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో అక్కడ ఆలయాన్ని నిర్మించడం జరుగుతుంది ఇంకా వివరంగా మనం చెప్పుకోవాలంటే ఉత్తర దక్షిణ ధృవాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలా భూమిలో సానుకూల శక్తి ప్రసరించే చోటనే ప్రసిద్ధ దేవాలయాల్ని నిర్మించడం జరిగింది అందుకే చూడండి అటువంటి ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో మనం అడుగు పెట్టగానే మన మనసు తనువు కూడా ప్రశాంతత పొందుతాయి దేవాలయాల గర్భగృహంలో ఉత్కృష్టమైన ఆకర్షణ తరంగాలు కేంద్రీకృతమై ఉన్న చోట మూల విరాట్ని నిలిపిన ప్రదేశంలో వేదమంత్రాలు రాసిన తామ్రపత్రానంటే అంటే రాగి రేకుని నిక్షిప్తం చేసి ఉంచుతారు రాగి లోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాన్ని గ్రహించే తత్వం ఉంటుంది ఆ విధంగా రాగి గ్రహించిన ఆకర్షణను ఆ పరిసర ప్రాంతాలకి విడుదల చేస్తుంది అందువల్ల రోజు గుడికి వెళ్ళి మూల విరాట్టున్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటు వారికి ఆ తరంగాలు సోకి అవి శరీరంలోకి ప్రవహిస్తాయి ఎప్పుడో ఒకసారి గుడికి వెళ్ళే వారిలో ఆ శక్తి సోకినా కూడా మనం గమనించలేం కానీ చాలామంది ప్రతిరోజు కూడా ఆలయాలకు వెళుతూ ఉంటారు అటువంటి వారిలో సానుకూల శక్తి చేరడం అనేది స్పష్టంగా తెలుసుకోవచ్చు ఇక గుడి విషయానికి వస్తే గర్భగుడి మూడు వైపులా మూసి ఉండి ఒక వైపు మాత్రమే తెరిచి ఉంటుంది అవునా అందువల్ల గర్భాలయంలో ముఖద్వారం దగ్గర కూడా సానుకూల శక్తి కేంద్రీకృతమై ఉండి మరింత అధికంగా ఉంటుంది ఇక గుడిలో వెలిగించే దీపం ఉత్పత్తి చేసే శక్తి కూడా చెప్పుకోదగిందే ఆలయాల్లో గంటలు భోగిస్తారు వేదమంత్రాలు పఠిస్తూ ఉంటారు భక్తి గీతాలు ఆలపిస్తారు ఇటువంటివన్నీ కూడా అంటే ఈ మధుర ధ్వనులన్నీ కూడా మనకు శక్తిని సమకూరుస్తాయి ఇక ఆలయంలో దేవుడికి సమర్పించే పుష్పాలు కర్పూర హారతి అగరొత్తులు గంధం పసుపు కుంకుమల నుంచి వచ్చే పరిమళాలు ఇటువంటివన్నీ కూడా మన శరీరంలో రసాయన చర్య జరపడం వల్ల శక్తి అనేది విడుదలవుతుంది మూల విరాట్ని ప్రతిష్ఠించిన ప్రదేశం నుండి విడుదలయ్యే మహత్తర శక్తి తరంగాలకు గుడిగంటలు మంత్రఘోష పూల పరిమళాలు కర్పూరం అగరత్తులు గంధం పసుపు కుంకుమల నుండి వచ్చే అపురూపమైన సుగంధం అంటే చక్కటి సువాసన అంటే పరిమళాలతో వస్తుంది కదండి చక్కటి సువాసన తీర్థ ప్రసాదాల్లో ఉండే ఔషధ గుణాలు ఇవన్నీ కూడా మనకి ఎంతో మేలు చేస్తాయండి ఇక తీర్థంలో కూడా పచ్చకర్పూరం కలుపుతారు అలాగే కొన్ని యాలుకలు తులసి పత్రాలు లవంగాలు వంటివన్నీ కూడా కలుపుతారు మరి ఇవన్నీ కూడా ఔషధ గుణాలే కదా అంటే మన శరీరానికి మేలు చేసేవి అలా గుడికి వెళ్ళిన వారు సేవించే తీర్థం కూడా మనకి ఎంతో మేలు చేస్తుంది ఆలయాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తీర్థం తీసుకోండి చాలామంది ఏం చేస్తూ ఉంటారు అంటే దండం పెట్టిన వచ్చేస్తూ ఉంటారు అట్లా చేయవద్దు ఆలయాలకు వెళ్ళినప్పుడు తీర్థాన్ని ఖచ్చితంగా తీసుకోండి ఎందుకంటే తీర్థంలో పచ్చకర్పూరం యాలకులు తులసి పత్రాలు లవంగాలు వంటివి కలుపుతారు కదా ఇవన్నీ కూడా మనకి ఏంటంటే శరీరానికి మేలు చేస్తాయి రక్తాన్ని శుద్ధి చేస్తాయి ఆయుర ఆరోగ్యాలను ఇస్తాయి మనం ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేందుకు కూడా తోడ్పడతాయి త్వరితంగా గ్రహించే శక్తి కూడా ఉంటుంది ఇక తరువాత దేవుణ్ణి దర్శించుకుంటున్న సమయంలో గర్భగుడిలో దీపం వెలుగుతుంటుంది కర్పూర హారతిస్తారు గంటలు మోగుతాయి తీర్థ ప్రసాదాలు ఇస్తారు ఇవన్నీ కూడా సానుకూల శక్తిని మనలో పెంచడానికి ఉపయోగపడతాయి ఇలా సానుకూల శక్తులు ఎప్పుడైతే మనలోకి ప్రవేశిస్తాయో మనకు చక్కటి ఆనందం ఆరోగ్యం వంటివి లభిస్తాయి అంతేకాదు మనలో దివ్య శక్తి అనేది ప్రవేశించి చక్కటి తేజస్సు అనుభూతికి వస్తుంది కాబట్టి ఆలయానికే వెళ్ళి దేవుణ్ణి దర్శించటం ప్రదక్షిణ చేయటం అనేది కాలక్షేపం కోసం కాదండి ఎన్నో శక్తి తరంగాలు మనలో ప్రవేశిస్తాయని శాస్త్రాలే నిరూపిస్తున్నాయి కాబట్టి ఆలయం దర్శనం వెనుక దాగున రహస్యాన్ని తెలుసుకుని ప్రతి ఒక్కరూ కూడా ప్రతినిత్యము ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటే మనసుకి ప్రశాంతత మనిషికి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది గుడికి వెళ్ళడం అనేది ఒక మంచి అలవాటుగా మనం నేర్చుకోవాలి మన తర్వాత మన పిల్లలకు కూడా నేర్పాలి చాలా వరకు ఇప్పుడు పిల్లల్ని ఆలయాలకు తీసుకువెళ్ళటం ఏదో పెద్దవాళ్ళు పెడతారు నమస్కారం చేసుకుంటారు వచ్చేస్తూ ఉంటారు చాలా తప్పండి మీ పిల్లల్ని కూడా ఆలయాలకు తీసుకువెళ్ళండి ఆలయాలకు వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా గుడి గంటలు కావచ్చు హారతి కర్పూరం పసుపు కుంకుమ పువ్వులు అక్కడ వెలిగించే దీపం ఇవన్నీ కూడా మనలో సానుకూల శక్తిని పెంచుతాయి అది మీ పిల్లల ఆరోగ్యానికి కూడా ఎంతో మంచి చేస్తుంది అంటే ఒక ప్రదేశంలో అంటే ఎక్కడైతే సానుకూల శక్తి తరంగాలు ప్రవహిస్తూ ఉంటాయో అక్కడ గర్భగుడిని నిర్మించడం అనేది జరుగుతుంది అంటే ఆ స్థలాన్నంతా పరిశీలించి ఎక్కడైతే సానుకూల శక్తి తరంగాలని ఉంటాయో పరిశీలించి అక్కడే గర్భగుడిని నిర్మిస్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆలయాలకు వెళ్ళడం అలవాటు చేసుకోండి మీ పిల్లల్ని కూడా తీసుకువెళ్ళండి మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి విలువైన ఆధ్యాత్మిక విశేషాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ సంబల్ని కూడా క్లిక్ చేయండి నమస్తే